हेलो एवरीबॉडी ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అంటే పెరుగు గాని లేదా మజ్జి గాని మన మొక్కలకి బెస్ట్ ఫర్టిలైజర్ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం అండ్ దాని యూజెస్ ఏంటో కూడా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ అండ్ ఇక్కడ నేనైతే ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను అదేం పులవలేదు సో అందుకే నేను దీన్ని కవర్ చేసి 5 డేస్ పులవబెట్టాను సో మీరు ఆల్్రెడీ పులుసుని తీసుకుంటే ఏదైనా లిడ్ తో కవర్ చేసి ఒక 2 డేస్ మాత్రమే పులవబెడితే సరిపోతుంది సో మనం రెండిట్లో ఏది తీసుకున్నా రోజుకి ఒకసారి స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసి మళ్ళా ఏదో దాంతో కవర్ చేయాలి సో ఇది మస్ట్ అండ్ షుడ్ గా చేయండి సో చూసారా 5 డేస్ కి ఇలా పెరుగైతే పులిసిందన్నమాట అంటే పుల్లగా అయిపోయింది సో నేను దీన్ని ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేస్తే నాకు 1 గ్లాస్ వచ్చింది సో ఈ పుల్లటి మజ్జిగ చాలా పవర్ఫుల్ అండి సో అందుకే మనం 1 గ్లాస్కి సో 16 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని డైల్యూట్ చేసుకోవాలి సో మీరు 15 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే 16 గ్లాసెస్ వేశాను సో లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం దీన్ని మొక్కలకి మజ్జిగనండి ఈ మొక్కకి ఇవ్వాలి మొక్కకి ఇవ్వకూడదు అని ఏం కాదు ప్రతి మొక్కకి మనం ఇవ్వచ్చు అండ్ మెయిన్గా చెట్టు చిక్కుడికి అండ్ వంకాయకి బాగా పూత రాలుతుంది కదా అండ్ టమాటాస్ కూడా సో బాగా రాలుతుంది సమ్మర్స్లో అలాంటి వాటికి ఇలా పుల్లటి మజ్జిగని మనం 15 డేస్కి ఒకసారి ఇస్తే కనుక పూత రాలదు అండ్ వచ్చే ఫ్రూట్ కూడా మంచి సైజ్ అండ్ కలర్తో వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా అండి గులాబీ ప్లాంట్ అనమాట సో దీన్ని నేను టెస్ట్ చేశాను నేను వాడితేనే కదా మీకు చెప్తాను సో వాడుతున్నాను కూడా నేను గార్డెన్లో బట్ మీకు చూపిద్దాం రిజల్ట్స్తో సహా ఇది నేను నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత బాగా పెస్ట్ అటాక్ అయిందండి సో అంతా ప్రూన్ చేసేసి ఇలాగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను చూసారా ఎంత మంచి రిజల్ట్ ఉందో సో మీరు కూడా తప్పకుండా ప్రతి గార్డనర్ ట్రై చేసి నాకు మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇందులో మనకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుందండి అది సాయిల్లో ఉన్న ఎర్త్వార్మ్స్కి ఫుడ్ అనమాట అండ్ ఇది చాలా మంచి మైక్రోబ్స్ ఉంటాయి ఇందులో సో తప్పకుండా అందరూ ట్రై చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్